క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మమ్మలను ప్రేమించి మా కొరకు ప్రాణములను పెట్టిన దేవా యేసయ్య స్తోత్రము నాయనా ఈ స్థలములోనికి మీరు రండి నాయనా మీ ఆత్మ సంచారమును ఈ స్థలములో ఉంచండి నిద్రము తేలకుండా చేయండి ఆటంకాలు కలిగించే చీకటి శక్తులను బంధించండి ప్రజలను ప్రేరేపించి భయముతో తొందర పుట్టించి మీ సన్నిధికి నడిపించండి నైనా క్రమముగా మర్యాదగా ఈ కూటం జరిగించండి యేసయ్య సహాయము చేయండి దీన మనసు దయచేయండి ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొనుటకు సహాయం చేయండి నైనా రాతి గుండె మాలో నుండి తీసివేయండి నాయనా మెత్తని స్వభావము మాంసపు గుండె మాకు అనుగ్రహించండి ఏ హృదయానికి ఏ మాట కావాలో మీకు తెలుసు నాయనా మీ మాటల చేత మమ్మలను బలపరిచి మాకు దిద్దుబాటు సిద్ధపాటు నేర్పించండి యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ దిద్దుబాటును సిద్ధపాటును గురించి మనం ఈరోజు కొన్ని మాటలు నేర్చుకుందాము రాత్రికాల సమయంలో మనలను సరిచేసుకోవలసిన సంగతులు కొన్ని విషయాలు మనం శనివారపు రాత్రి ప్రార్థనలో మనం నేర్చుకున్నాం వాక్యం చదివేటప్పుడు వాక్యంలోకి చూడండి తిరిగి సేవకుడు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ సేవకుని ముఖం వైపు చూస్తూ ఉండాలి ఎందుకంటే దేవుని పరిశుద్ధాత్మ సేవకుని ముఖాంతరములో ఉండి మాట్లాడుతుంది మోషే అన్నట్లుగా నీ ముఖాంతరములో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని మోషే దైవజనుడైన మోషే సెలవిస్తాడు కీర్తన గ్రంథంలో అందుకనే మాట్లాడేటప్పుడు మనం చక్కగా ముఖమును పరిశీలిస్తూ లేక ఆ ముఖమును చూస్తూ ఆయన మాటలు వింటున్నప్పుడు మనలో మర్మముగా కనిపించకుండా ఉన్న కొన్ని పాపాలు బయటకు వస్తాయట అలాగే రాసి ఉందా మోషే చదవండి నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి గుర్తుంచుకోండి రాత్రి మీకు ఒక విషయం చెప్పాను ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకోండి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకోండి బికాజ్ మన ద్రాక్ష తోటలు పూతల పట్టి పూతలు పిందెలు చక్కగా సువాసనమయముగా ఉన్నాయి అయితే ఈ గుంట నక్కలు ఈ బొరియలలో నివసించే నక్కలు సంఘమును చెరుపుతాయి మంచి ద్రాక్ష తోట పాడైపోతుంది అవి అన్యాయంగా పంటను నాశనం చేస్తాయి కాబట్టి జాగ్రత్త సంఘమ జాగ్రత్త ఆయన ముఖకాంతిలో మన యొక్క రహస్య పాపములు అనగా గుంట నక్కలుతో పోల్చుకోవచ్చు మనలో మనకు తెలియకుండా కొన్నిసార్లు పాపం అనేది రహస్యముగా ఉంటా ఉంటుంది అంటండి ఈ సీక్రెట్ చూడండి ఈ విషయం పాపము మనలో ఉంటూ
మనకు తెలియకుండా రహస్యముగా జీవిస్తుందంట మనలో. నేను చెప్పట్లా, మోషే చెప్పాడు. అవునా కళ్యాణ్? చదువు వన్స్ అగైన్ కీర్తన గ్రంథం 90 అధ్యాయము 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు తండ్రి, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అదేంటండి రహస్య పాపములు? ఏంటండి, కేవలం ఆయన ముఖ కాంతిలోకి వచ్చినప్పుడే ఇవి దొరుకుతాయంట. అమ్మా జాగ్రత్తగా వినండి, సైతాను మనలో ఉంటుంది, పాపము రహస్యముగా వాటిని ఉంచుతుంది. కనబడకుండా నీకేమి నువ్వు నీతిమంతురాలివి నీతిమంతుడు అని మనకి మెరుగులు దిద్దుతూ ఉంటుంది ఈ పాపము. అయితే ఇలాంటి రహస్యమైన పాపాలు కొన్ని మనకు తెలియకుండా మన హృదయంలో నివాసం చేస్తూ ఉంటాయి. కనుక జీవము కలిగిన దేవుని సంఘము జాగ్రత్తగా దీనిని పరిశీలించుకోవాలి. ఈ మాటలు మీరు కూర్చున్న మీకు చాలా అవసరం, లేక ఈ మాటలు వినే వారు విశ్వాసి అయితే, నిజ విశ్వాసిగా బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా ఈ మాటలు చాలా అవసరం. కొన్నిసార్లు మనం మర్మాలు గూర్చి, రాకడ వర్తమానాలను గూర్చి, ఉపమానాలను గూర్చి, ప్రేమను గూర్చి నేర్చుకుంటాం. నాకు తెలిసి సరి అయిన విశ్వాస జీవితంలో నిజముగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే అవన్నీ ఒక ఎత్తు అయితే, దిద్దుబాటు చేసుకునే వాక్యం అనేది ఒక ఎత్తు. ప్రిలరా, మన రహస్య పాపములు అనేవి ఆయన ముఖకాంతిలో ప్రక్షళన చేయటం జరుగుతుంది. అంటే ఆయన ముఖకాంతి ఎక్కడ దొరుకుతుంది? ఆయన ఇంటిలోకి రావాలి. వి మస్ట్ కమ్ టు ద హిస్ హౌస్. వాస్తవానికి సంఘము అని చెప్పింది, ఇంగ్లీష్లో ఆయన ఇల్లు అని చెప్పబడింది. జాగ్రత్తగా వినండి, పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, తిమోతి, నేను చాలా శీఘ్రముగా త్వరగా నీ దగ్గరకు రావాలని నాకు ఆశ ఉంది. దిస్ థింగ్స్ రైట్ ఐ ఆన్ టు యూ, హోపింగ్ టు కమ్ ఆన్ టు యూ షార్ట్లీ అని చెప్పాడు. శీఘ్రముగా నీ యొద్దకు వస్తానని నిరీక్షిస్తున్నాను అని చెప్తూ, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, హల్లెలూయా, బలహీన సమయములో నీ బలము అందరూ బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో. అందరూ చప్పట్లు కొట్టండి, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. ఒకవేళ నేను రావటం ఆలస్యమైతే నీవేం చేయాలి తిమోతి? సంఘమును క్రమపరుచు. సంఘ క్రమములో సంఘము ఎదిగేటట్లుగా నువ్వు తెలియచేయి. అంటే ఆయన ఆశ ఏంటంటే తిమోతి దగ్గరకు వచ్చి అక్కడున్న సంఘమును క్రమపరచాలి, బోధించాలి, మాట్లాడాలి, వారితో వారిని దర్శించాలి, విజిట్ చేయాలి, వారికి ఏదో చెప్పాలి అనే ఆశ పౌలు గారి హృదయంలో ఉంది.
మీకు అర్థమైందా? నేను మీకు చాలాసార్లు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఏంటంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ ఉత్తరం రాసే సమయానికి సుమారుగా 60-70 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు. లక్ష్మమ్మ విన్నావా, పౌలు గారి వయసు ఎంత గురవయ్య గారు? సుమారుగా 70 సంవత్సరాలు ఉంటుందని పండితుల అభిప్రాయం. తిమోతి వయసు ఎంత? సుమారుగా 22 సంవత్సరాలు అంటూ నేను మీకు గతంలో ఆయా సందర్భాల్లో మీకు తెలియచేశాను. చాలా చిన్నవాడు. ఒక విధంగా చెప్పాలంటే తిమోతి పౌలు గారికి అంటే శరీర రీత్యా ఒక తాత లాంటి వాడు. వాస్తవంగా బైబిల్లో మనం ఇంకా కొంచెం డెప్త్గా ఆలోచన చేస్తే ఇలాంటి రిలేషన్, ఏలీ తాత లాంటి వాడు, సమూయేలు మనవడు లాంటి వాడు. చూసారా ఎక్కడ ఏలీ అంటే? ఏమండి, మొట్టమొదట దేవాలయములో యాజకత్వం చేసిన దైవజనుడు. మొట్టమొదట ఆలయంలో, గుడారం అయిపోయిన తర్వాత ఆలయం వచ్చింది, ఆలయం తర్వాత సొలొమోను దేవాలయం వచ్చింది, ఇది వేరు. ఓకే, కనుక గుడారము తర్వాత దేవుడు ఆలయంలోకి వచ్చాడు. ఆలయంలో మొట్టమొదటగా యాజకత్వం చేస్తుంది ఎవరు? ఏలీ. పెద్ద మంద దృష్టి కలిగింది తాతగారు వయసు. సమూయేలు చక్కగా తాతగారి దగ్గర చేరి నాయన అంటూ పిలుస్తూ అక్కడ పరిచారము చేస్తూ ఏలీకి సేవ చేశాడంట. ఎంత ధన్యత ప్రిలారా, ఆ చిన్న బిడ్డను సేవ చేయటానికి తల్లి తండ్రి కూడా యాక్సెప్ట్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి అందరూ. పిల్లలు దేవుని సేవ చేయాలి, దైవ సేవకునికి పని చేయాలి అనే మనసు ముందు తల్లిదండ్రుల్లో ఉండాలి. ఫర్ సపోజ్ మన సంఘం ఉంది అనుకోండి, ఇప్పుడు ఏమనుకోవాలి? ఇప్పుడు దానియేలు ఉన్నాడు అనుకోండి, సరే తన కుమార్తెలు అనుకుందాం, గీత తేజ. ఓకే, లేదు దానియేలుకి ఒక కొడుకే ఉన్నాడు అనుకుందాం, గీత కొడుకు అనుకోండి. ఏమనుకోవాలి దానియేలు తన భార్య అయినటువంటి వర్ధిని, నా బిడ్డలు దైవ సేవకునికి పరిచర్య చెయ్యాలి, మందిరములో పని చెయ్యాలి, ఆలయములో ఉండాలి, సేవకునికి సహాయకారముగా ఉండాలి అని తల్లి తండ్రి మొదట కోరుకోవాలి. గుర్తుంచుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకు కూడా దేవుడు మనసిస్తాడు. ఏ మనసిస్తాడు? నేను ఆలయానికి వెళ్ళాలి, ఆలయంలో ఏదైనా పని చెయ్యాలి, లేదా దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాలి, సేవకునికి నేను ఏదైనా సహాయపడాలి అనే మనసు ఆటోమేటిక్గా పిల్లల్లోకి వస్తుంది. గుర్తుంచుకోండి, ఫర్ సపోజ్ నీ అవ్వైనటువంటి లోయలా మీ తల్లి, మీ అవ్వలో విశ్వాసం ఉంది, ఆటోమేటిక్గా తల్లిలోకి వచ్చింది, ఆటోమేటిక్గా తిమోతి నీలోకి వచ్చింది అని ఒక వాక్యం ఎత్తి పౌలు గారు తిమోతిని ఉద్దేశించి చెప్తాడు. అవునా? ఆ మాట చదవండి. విశ్వాసం అనేది మొదట నీ అవ్వ అనగా అమ్మమ్మ, అమ్మమ్మ అయినటువంటి లోయి, ఆ పేరేంటి? లోయి. అది లోయిలో నివసించింది. మొదట విశ్వాసం ఎక్కడ ఉంది? లోయి అనే అవ్వలో ఉండింది. తర్వాత నీ తల్లి అయిన యునీకే. చూసారా, తల్లి పేరు యునీకే, అవ్వ పేరు లోయి. తర్వాత అది ఏమవుతుంది? క్రమముగా ఎవరికి స్ప్రెడ్ అయ్యింది? నీలోకి కూడా ఆ విశ్వాసం వచ్చిందయ్యా అని చెప్పాడు. కనుక ప్రియులారా, పిల్లలు దేవుని మందిరములో పని చెయ్యాలి, గుర్తుంచుకోండి. ప్రియులారా, ఏ మా పిల్లలు ఎందుకు చేయాలండి అనుకుంటే అది మీ దురదృష్టం. ఏమండి పక్కన వాళ్ళ పిల్లలు చేయట్లేదండి, మనకు అనవసరం. ప్రియులారా, ఈ తల్లి మొక్కుబడి చేసుకుంది ఏమనంటే, నా బిడ్డ దేవుని మందిరంలో ఉండాలి,
అమ్మ నా బిడ్డ ఎట్లా ఉంటాడు, చిన్న బిడ్డ కదా, వయసు ఎంత, ప్రాయం ఎంత, ఏం చేయాలి, అక్కడ దైవజనుడు ఏమన్నా పెద్ద వయస్కుడు, కళ్ళు సరిగ్గా కనబడవు, పిల్లోని ఏం పట్టించుకుంటాడు, ఆయన రక్షించుకోలేడు అని తల్లి ఆలోచించాల. సమూయేలు తల్లి చక్కని నిర్ణయం తీసుకుంది. సమూయేలు అంట చిన్నవాడిగా ఉండి అక్కడ పరిచర్య చేస్తూ ఏమండి చిన్న చిన్న పనులు చేస్తూ తన వయసును బట్టి చక్కగా అక్కడ ఎదిగాడు. నేనంటాను రాజు కంటే కూడా గొప్పవారు ఎవరంటే ప్రవక్త అయిన సమూయేలే. హల్లెలూయా. మీకు తెలుసా రాజును ఏర్పాటు చేయాలన్న దేవుడు ఎవరిని వాడుకున్నాడు, సమూయేలు చేత అభిషేకము పొందిన వ్యక్తిని దేవుడు రాజుగా నిలబెట్టాడు. రాజులు భయపడేవారు ప్రవక్త అంటే. మీకు తెలుసా ఈ రోజుకి కూడా క్రైస్తవ దేశాల్లో ప్రీస్ట్ అంటే చాలా పవర్ఫుల్, దేశ అధ్యక్షులు కూడా గడగడ వణుకుతారు ప్రీస్ట్ అంటే పోపు లేక మత అధికారి. మీకు అర్థమైందా, సేవకునికి అలాంటి గౌరవం కుటుంబంలో నీవు నేర్పాలి, పిల్లలకు నేర్పాలి, చర్చ్ అంటే గౌరవం నేర్పాలి. ప్రియులారా తిమోతి వయసు చాలా చిన్నది, పౌలు గారి వయసు చాలా పెద్దది, అయినా వీళ్ళ రిలేషన్ చాలా చక్కగా అద్భుతంగా కొనసాగుతుంది. ఏమంటాడంటే నా కుమారుడవైన తిమోతి అని అంటాడు. ఎందుకని ఆత్మలో నడిపించి ఆ వ్యక్తిని రక్షణలోనికి తెచ్చి సేవకునిగా అభిషేకించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. నేను సోన్ చెప్పండి హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా. చింతలన్నీ ఎంత మంచి దేవుడ వేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా. హల్లెలూయా. బిడ్డలారా వినండి, జాగ్రత్తగా వినండి. మనము జాగ్రత్తగా మన యొక్క హృదయమును పరిశుద్ధపరుచుకోవాలి, సిద్ధపాటు కలిగి జీవించాలి. లేని ఎడల ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, మన ప్రాణం పోకడ ఎప్పుడు పోతుందో మన ప్రాణం మనకి తెలియదు. అందుకని ఏం చేయాలి, ప్రతి దాసుడు కూడా మెలకువగా ఉండాలి. యజమానుడు ఏ గడియలో వస్తాడో తెలియదు గనక దాసుడైన వాడు ఎట్లా ఉండాలి, చాలా మెలకువగా ఉండాలి. దిద్దుబాటు చాలా అవసరం ప్రియులారా. చాలా సంఘాలు దిద్దుబాటు గురించి చెప్పరు. నిజానికి దిద్దుబాటు అనేది వ్యక్తిగతంగా కూడా చేయాలి. వాస్తవానికి ఎల్ఐఎఫ్లో అలాగ చేస్తారంటే, అందుకే తరచుగా మీటింగ్లు పెట్టి మీటింగ్ సమయాల్లో కొంతమంది సేవకులు కూడినప్పుడు ఆ మీటింగ్ గ్యాప్లో కొంతమంది పొలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఒక నలుగురు ఐదుగురిని తీసుకెళ్ళి ఒక లీడర్గా ఉన్న వ్యక్తి వాడు తప్పొప్పులు ఒప్పించి వాళ్ళకి ప్రార్థన చేయించడం అనేటువంటి అనువైతే ఉండింది. అది చాలా మంచిది. మనం ఏం చేయాలి, దిద్దుబాటు చేసుకోవాలి. మనలో రహస్య పాపములు ఉన్నాయి, ఆయన ముఖకాంతిలోకి వస్తే అవి బయటకు వస్తాయి, అవి మనలో నుంచి తొలగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఆయన ముఖకాంతి అనగా దేవుని ఆలయంలో దైవదాసుడు మాట్లాడేటప్పుడు మనం వింటా ఉంటే ఆయన ముఖకాంతి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగు నీ హృదయమును తాకగానే నీ హృదయములో రహస్యంగా నక్కి నక్కి జీవించే సైతాను పాపం అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ప్రార్థనలో నువ్వు దాన్ని ఒప్పుకుంటావు, అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక లాక్ సిస్టమ్. అందుకనే మందిరానికి వెళ్ళాలి. దావీదుకి చాలా సంతోషం వేసిందంట, జనులందరూ కూడా నా దేవుని మందిరానికి వెళ్తుంటే నాకు చాలా సంతోషం వేసింది అంటాడు 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. జీవము కలిగిన దేవుని సంఘములో విశ్వాసులు ఎలాగుండాలో, తిమోతి
నేనొకవేళ రావటం ఆలస్యమైతే మొదట నువ్వు ఇది నేర్పించు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మన మూల వాక్యంలోకి వెనక్కి వద్దాం. ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయము 15వ వచనం. ఒకవేళ ఆలస్యమైతే దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అసలు మొదట సేవకునికి తెలియాలి, తర్వాత సేవకుడు సంఘానికి చెప్పాలి. మీకు అర్థమైందా? జీవము కలిగిన దేవుని సంఘములోకి వచ్చినటువంటి ప్రజలు ఎలాగ ప్రవర్తించాలో, బిహేవియర్ అంటారు దీన్ని. ఓకే, ఏమంటారండి? బిహేవియర్. ఇక్కడ ఏం రాస్తున్నాడు? దెమ్సెల్వే, ఒక్క నిమిషం అండి, ఎన్నో వచ్చిన అది 15వ వచనం. బిహేవ్ దే సెల్ఫ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని అంటున్నాడు. అనగా జీవము కలిగిన దేవుని మందిరములో మీరు ఎట్లా ప్రవర్తించాలి, సంఘములో నేర్చుకోవాలి. ప్రిలరా, దేవుని సంఘములో ఎలాగ ప్రవర్తించాలి? చక్కగా సమయానికి రావాలి. ముందు ప్రవర్తించడం అంటే ఏంటో చూద్దాం. జాగ్రత్తగా ఏమండి, ముందు మొదటగా 5వ అధ్యాయం 12వ వచనం, ప్రసంగి గ్రంథం. దేవుని మందిరమునకు పోవునప్పుడు, ఇందాక అక్కడ ఏం చెప్పాడు? మొదట ఎలాగ ప్రవర్తించాలో సంఘానికి నేర్పించాలి. ముందు నువ్వు తెలుసుకో, మొదట దైవజనుడు తెలుసుకోవాలి, తర్వాత సంఘానికి నేర్పించాలి. ఎక్కడ? ఇన్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. అయితే ఏం చేయాలి? నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంట? దేవుని మందిరంలోకి వస్తే కూర్చునేటప్పుడు చక్కగా జాగ్రత్తగా కూర్చోవాలి, క్రమశిక్షణగా కూర్చోవాలి, పంక్తులు తీరా కూర్చోవాలి, దైవ సేవకుని చక్కగా అబ్జర్వ్ చేస్తూ దేవుని వాక్యం వినాలి. సరే, కొన్ని కొన్ని చోట్లండి, యవన కాలంలో యవనస్తులు దేవుని మందిరానికి వస్తారు, అయితే సైతాను వారిని శోధిస్తూ ఉంటాడు. అందుకనే దేవుని సంఘానికి వచ్చిన తర్వాత యవనస్తులైనటువంటి వారు చాలా క్రమముగా దేవుని భయంతో జాగ్రత్తగా దేవుని మందిరంలో కూర్చోవాలి. ఆడపిల్లలు క్రమశిక్షణగా ఉండాలి. యవనస్తులైనటువంటి మగపిల్లలు క్రమశిక్షణగా ఉండాలి. దేవుని సంఘములో ఎలాగుండాలి? సహోదరులుగా ప్రేమ కలిగి జీవించాలి. దేవుని సంఘములు ఎట్లా ఉండాలి? ఏమండి? సహజముగా యవనస్తులైనటువంటి ఆడపిల్లలు, యవనస్తులైన మగపిల్లలు ఎలాంటి రిలేషన్ కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహజముగా సోదరి సోదరుడు, ఓకే, చెల్లి అన్న, లేక అక్క తమ్ముడు, ఇలాంటి రిలేషన్ ఉండాలి. లేదనుకోండి సైతాన్ ఏం చేస్తాడు? జీవము కలిగిన దేవుని సంఘంలో సైతాన్ టెస్ట్ చేసి కూర్చుంటాడు. కొంతమందికి ఏమండి క్రమశిక్షణ తెలియదు, కొంతమంది ఉడుకు రక్తంలో అవో దేవుడు 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 పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ హల్లెలూయా హల్లెలూయా అని ఎగిరి ఎగిరి తపామని సతికిలు పడి కూర్చున్నారు. ఇప్పుడు నేను చాలామందిని చూసి ఇలాంటి వాడిని, ఉద్రేక భక్తి వద్దు. అర్థమైందా? దేవుని శక్తి కావాలి. గుర్తుంచుకోండి, కొంతమంది ఎగిరి 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 అబ్బో మందిరంలోకి వచ్చి మోకాళ్ళ మీద మోకాళ్ళు వేసేవాడు అండి మా మనవాడు ఒకడు, తినాల నుంచి వచ్చేవాడు మన ఒక యవనస్తుడు. సరే, పేరు ఎందుకులేండి? మన పూరిపాక ఉన్నప్పుడు చిన్నవాడు ఇంటి దగ్గర నుండి, పాపం వాడు ఏమండి, వాడు రాగానే బాగా మోకాళ్ళ మీద ఉండి ఇక అంత స్పెషల్ అనమాట. అంటే మిగిలిన వాళ్ళ పిచ్చోళ్ళా, వీళ్ళొక్కళ్ళ నీతి మంతులా అంటే నేను ఆ బిడ్డను బట్టి కాదని చెప్తున్నా. కొంతమంది అసలు మోకరించట తప్ప నేను చెప్పట్లేదండి. కొంతమంది అదేదో ఒక స్పెషల్ అండి, అదేదో ఒక ప్రత్యేకత అండి. ఏమండి ఏంటి పిచ్చి పనులు? ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు అంటే ఇట్లాంటి పిచ్చి పనులు చూసి నవ్వుకుంటాడంట. మారు మనసు పొందటం ముఖ్యం, ప్రార్థన జీవితం ముఖ్యం,
భక్తిగా బ్రతకటం ముఖ్యం, దిద్దుబాటు చేసుకోవటం ఈ జీవితానికి ముఖ్యం. ఏమండి, ఒకవేళ నువ్వు 10,000 భాషలు మాట్లాడినా 0, బైబిల్ చెప్తుందండి. భాషలతో నువ్వు ఎంతగా మాట్లాడినా 0. మరి ఏంటి ఏంటి, వాట్ ఈస్ ద హీరో? ద హీరో ఈజ్ లవ్, హోప్, ట్రూత్, లేదా ఏముంది, ప్రేమ, విశ్వాసము, అక్కడ ఉంటుందండి, విశ్వాసము, నిరీక్షణ, ఏమండి, ఫెయిత్, హోప్, లవ్, త్రాసులు నిలబడతాయి. వీటన్నింటిలో హీరో ఏంటంట? లవ్. ద లవ్ ఈజ్ గాడ్. ప్రేమ దేవునికి స్వరూపం అంటే ఒక రూపం అంట ప్రేమ అనేది. ఇది ముఖ్యమండి. జీవము కలిగిన దేవుని సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలి? చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. యవనస్తులైతే చక్కగా మంచి మనస్సాక్షితో కూర్చోవాలి, మనస్సాక్షి ముందుండాలి. చాలామంది గుంపులు గుంపులు వెళ్తారు, వెళ్ళిన తర్వాత వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అయ్యవండి, ఆ చర్చిలో ఏదో కాసేపు అట్లా ఉండి తర్వాత ఏదో ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు చూసుకోవటం, ఇదేమన్నా ఏదన్నా ఒక ఇదే. దేవుని జాగ్రత్త, దేవుని మందిరం, దేవుని మందిరంలో యవనస్తులు చాలా జాగ్రత్తగా పరిచర్య చేయాలి. ఈ మాటలు అందరు వింటారండి, అందుకు మాట్లాడుతున్నాను నేను, ఇది రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఉన్న మన సంఘాన్ని ఉద్దేశించి కాదు, మనకు చాలా తక్కువ యవనస్తులు, పిల్లలు చాలా తక్కువ, మహాయుతకు 10 మంది ఉంటారు. ఈ వర్తమానం అనేకులు వినాలి, అందుకే మాట్లాడుతున్నాను. చాలా సంఘాలు ఇది నేర్పట్లా పరిచర్య చేయించుకుంటున్నారు, బాగానే లైటింగ్లు వేయించుకుంటున్నారు, బాగానే పని చేయించుకుంటున్నారు, బాగానే. ఆ సేవకుడు భారముతో ఆ యవనస్తులకు దిద్దుబాటు చేయట్లా, వారికి తెలియట్లా యవనస్తులు ఎట్లా ప్రవర్తించాలి సంఘంలో, ఒక యవనరాలు ఎలా ప్రవర్తించాలి సంఘంలో, ఒక సిస్టర్ ఎట్లా ఉండాలి, ఒక బ్రదర్ ఎట్లా ఉండాలి, వీటిని పక్కన పెట్టేశారండి. ఎంత డబ్బు 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 వ్యాపారం చేసి భక్తిని పాడు చేసి సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలాగ ప్రవర్తించాలో నేర్పించడం మానేశారండి. తిమోతి, నువ్వేం చేయాలంటే మొదట సంఘములో ప్రజలు ఎలాగా ప్రవర్తించాలి. నేను ఇంకొక విషయం దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లాలని నేను ఇష్టపడుతున్నా. పత్రికల భాగం, కొరింథీ పత్రిక 9:13 చదవను వాళ్ళు, స్టీవీ చదువు వెనక, శీను లేదా స్టీవీ, ఏం చెప్పాను? కొరింథీ పత్రిక 5వ అధ్యాయము వినండి జాగ్రత్తగా. సంఘము ఎలాగ ప్రవర్తించాలో మనం దాని మీద కొన్ని పాయింట్స్ నేర్చుకుంటున్నాం, కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. ఏం రాసింది ఇక్కడ? మొదటి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 5:9 నుండి మనం కంటిన్యూగా చదువుకోవాల్సింది, వినండి జాగ్రత్తగా. ఏముందంటే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. సంఘం వినండి, సంఘం ఏం చేయకూడదంట? జారులతో సహవాసము చేయకూడదు. ఇందాకే విన్నాము, మొదట ఎలాగ సంఘములో ప్రవర్తించాలి? జాగ్రత్తగా ఉండాలి, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండాలి. ఆయన ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. అవునంటే కాదు అంటే కాదు, దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలాగుందో జాగ్రత్తగా చూసుకో అని మనం హెచ్చరించబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింక్లోకి వచ్చామండి, థింక్ చేద్దాం ఈ విషయాన్ని కూడా. ఇక్కడ సంఘం ఇంకేం చేయాలి, ఏం చేయాలంటే, జారులతో సహవాసము చేయవద్దని నేను అంతకుముందు నా పత్రికలో మీకు ముందు భాగంలో మీకు తెలియచేశాను. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా. మా జాగ్రత్తగా వినండి, సంఘము నేర్చుకోవలసినటువంటి మరి యొక్క పని,
మనం సాధారణంగా మనకు బట్టి పట్టే వాక్యం ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యొద్ద ఎవరన నాటబడిన ఆకు చెట్టువలే ఆకువాడక ఆకువాడని చెట్టువలే తన కాలం మందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడని మనకు తెలుసు. మనందరికీ ఏం తెలుసు, కాబట్టి సంఘం అంటే అమ్మో జాగ్రత్తగా ఉండాలండి, లోకస్తులతో స్నేహం చేయకూడదండి, జాగ్రత్తగా ఉండాలండి, ఆ లోకం అండి జారులండి మోసగాళ్ళండి వ్యభిచారులండి దొంగలండి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు బైబిల్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది. నో నో నో, జాగ్రత్తగా వినాలి, లిజన్ కేర్ఫుల్లీ. ఇలాగ కనుక మనం ఆలోచన చేస్తే కాస్త మనం బ్రతకటానికి సమాజంలో ఉండలేము, మనకి వెళ్ళి అడవులో ఉండాలి. ఎందుకని, లోకంలో రకరకాల మనుషులు ఉంటారు మన పక్కనే. జాగ్రత్తగా అంటే కొంతమందికి బైబిల్ అర్థం కాక అంటే సరే అంటే పూర్తిగా చెయ్యి వాళ్ళతోనే తిను వాళ్ళతోనే కూర్చో వాళ్ళతో పడుకొని చెప్పట్లేదండి బైబిల్ అలాగని. కానీ ఇక్కడ చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకో, బైబిల్ రెండంచులా ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే పదును కలిగినటువంటి ఖడ్గం రెండంచుల ఖడ్గం రెండంచులు ఉంటాయి. జాగ్రత్తగా వినండి, లోకంలో లోబులు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, రకరకాల ప్రజలు ఉంటారు. అయితే అబ్బాయి ఇళ్ళు ఉన్నారు కాబట్టి బైబిల్ దగ్గరికి వెళ్తున్నారండి, చర్చికి వెళ్తున్నారండి, వీళ్ళు ఇంటి పక్కన మా ఇల్లు వద్దంటే ఇల్లు బిక్కుని ఎక్కడికి వెళ్ళాలి మనం, ఎక్కడికి అరణ్యంలోకి వెళ్ళి ఇల్లు వేసుకోవాలి. అదే పౌలు చెప్తున్నాడు, ఇలాగైతే మీరు లోకంలో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. నేను అలాగా చెప్పట్లా, మరి ఏం చెప్పాడు ఆయన, సంఘములో ఎవరైనా ఇలాగుంటే, క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు కిందకి రండి, సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడుగా ఉంటే లోబిగా ఉంటే తిట్టుబోతైతే త్రాగుబోతైతే దోచుకునేవాడైతే ఇక ఆగండి, అట్టివానితో సాంగత్యము చేయొద్దు. ఇది క్లియర్ అండి, అమ్మా వినండి, సంఘములో గనక ఎవరైనా ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటే మారు మనసు లేకుండా వీళ్ళతో మనము స్నేహము కట్ చేయాలి, పూర్తిగా కట్ చేయాలి. అసలు వీలైతే కింద ఏం చెప్పాడంటే ఇలాంటి వారిని సంఘము నుండి వెలివేయండి. అమ్మా ఇక్కడ పరుషంగా పదజాలం ప్రయోగించబడింది, ఆ దుర్మార్గుణ్ణి దట్ ఇవిల్ పర్సన్ కాల్డ్ ఇవిల్ పర్సన్ దుష్టుడు. మీలో సంఘములో ఎవరైనా ఇలాంటివి కనబడితే వాళ్ళు ఏం చేయాలి, సంఘములో నుంచి వెలివేయండి. ఇది సంఘం అంటే ఏ సంఘములో అంటే ఐ మీన్ ఇప్పుడు ఫర్ సపోజ్ సంఘం అంటే ఒక గ్రామం ఉంటే అదంతా సంఘం అంటారు, ఆ సంఘం గురించి కాదు, జీవము కలిగిన దేవుని సంఘం మారు మనసు పొందిన గుంపులో నుంచి వెలివేయండి. మీకు అర్థమైందా, ఏ గుంపులో నుంచి, ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో, ఏ గుంపులో ఉన్నావో హల్లెలూయా. అమ్మ జాగ్రత్తగా ఉండండి, చర్చికి వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్చిలో కనుక ఎవరైనా ఇలాంటి పని చేస్తే ఆ వ్యక్తిని వెలేయండి. కొన్ని చోట్ల అదే జరుగుతుందండి. సరే మనకి ఇప్పటి వరకు కూడా ఎట్లా వచ్చిందంటే వినండి, మనం ఒక 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలలో దేవుని సంఘాన్ని మనం నడిపించుకుంటూ వస్తున్నామండి. ఒక విధంగా మనకి వెనక భారముగా మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు కొంతకాలం క్రితం పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడైతే అలాంటి వాళ్ళను మనం కోల్పోయాం, చాలా బాధాకరం అండి. సరే అంటే ఒకవేళ ఒకరిద్దరంటే ఇప్పుడు నాననుకోండి అలాంటి వారు, లేదా పాపక్క, అట్లా కాస్త భక్తిగా విశ్వాసంగా ప్రభువులో ఉండి మన కోసం అంగలార్చే పెద్దవారు ఇంకా మరి కొంతమంది బిడ్డలున్నారు. సరే ఒక మాటలో చెప్పాలంటే నాకైతే ఆ బలం అనేది నేను కోల్పోయాను. అంటే బలం అంటే ఏంటి, నాన్న ఉన్నంతకాలం ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు, ముఖ్యంగా మన కోసం బాగా ప్రార్థన చేసేవారు,
ఆ ప్రార్థన మనకి చాలా తోడుగా ఉండేది. ఆ ప్రార్థన ఒకవేళ నేను బలహీనుడైనా ఆ ప్రార్థన ద్వారా సంఘం అనేటువంటిది అలా దేవుడు దాన్ని అట్లా పట్టుకొని ఉంచేవాడు. సైతాను దాడి చేయకుండా చాలా సంవత్సరాలు మనము కొనసాగించబడ్డాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక నుంచి నేను సంఘాన్ని క్రమపరిచే పని చేయాలనుకుంటున్నాను ఎక్కువగా. ఎందుకంటే ఇది వరలో ఏమి పోనీ ఏమలే పోనీ సంఘంలోకి సభ్యులు తగ్గిపోతారు. పోనీలే అని మళ్ళీ నేనే వెళ్ళటం, నేనే పిలవటం, లేకపోతే బ్రతిలాడటం చేయటం, ఒకవేళ ఎవరైనా మిస్ అయినా, ఒకవేళ ఎవరైనా వెనకబడ్డా, ఏదైనా సందర్భాలు వచ్చినా, చాలా సందర్భాల్లో నేను అలాగ చేస్తూ వచ్చానండి. క్రొత్త సంవత్సరం నుంచి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఎందుకంటే ఒకవేళ నేనే కరెక్ట్ చేయట్లేదు అనుకుంటున్నాను. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగానే చేయాలి. నాకు తెలిసి ఏదైనా ఒక ఆధారం ఉంటే వాళ్లే ఇతరులకు సేవ చేయాలి, కానీ సేవకుని దగ్గర అసలు తీసుకోవడం చాలా తప్పు. అంటే మళ్ళీ వేరుగా అనుకోబాకండి, మన దగ్గర సామర్థ్యత లేనప్పుడు, దేవుని సేవకుడికి సామర్థ్యత కలిగి ఉన్నప్పుడు దైవజనుడిస్తే మనం తీసుకోవచ్చు. అది దేవునే కానీ తప్పు కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. కానీ మనకు మొదటి నుంచి ఏం బేజం ఉంది అంటే, మొదటి నుంచి చాలా పేద స్థితిలో మన చర్చి నడుపుకున్నాం కనుక, మీరు పేద స్థితిలో ఉన్నా నాకివ్వటమే తెలుసు, కానీ మీకు నా దగ్గర తీసుకోవాలంటే చాలా నామోషిగా ఫీల్ అవుతారు మీరు. ఆ సంగతి నాకు తెలుసు, అలా మీరు పెరిగారు, ఇది వాస్తవం. సరే, దేవుడు పిల్లల్ని ఆశీర్వదించిన తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకొని నేను ఇతరులకు సహాయపడాలి. ఎంతో కొంత దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? మనం ఇతరులకు సహాయం చేయటానికే దేవుడు ఉంచాడు. యోసేపు అన్ని కష్టాలు పడ్డా చివరికి ఒక రాజు స్థానంలోకి వచ్చిన తర్వాత రాజు మంత్రి లాంటి వాడు అయ్యాడు. అయినప్పుడు ఒక మాట చెప్తాడు, మీ అందరిని పోషించడానికే నన్నా, వీళ్ళందరూ సిగ్గుపడ్డారు, అయ్యో నిన్ను తిట్టావురా, ఎన్ని కొట్టావురా, అమ్మేశావు, నీ అమ్మో నువ్వు, నీకు ఎంత కోపం ఉందో మా మీద అంటే, అన్నలారా దయచేసి అట్లా అనుకోబాకండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి జరుగుతుందనే దేవుడు మీకంటే నన్ను ముందు ఇక్కడికి తెచ్చాడు. మిమ్మల్ని నేను పోషిస్తా, మీ పిల్లలు పోషిస్తా, మీరెవరు నా మీద ఎవరు కూడా అపార్థం చేసుకోబాకండి, మీరంటే నేను ప్రేమ ఉందని చెప్పాడు. నిజానికి యోసేపు స్థానంలో మీరు నేను ఉంటే రెండు రెండురా మీ ఎవరని తెలుస్తారా, గోతులు పడేస్తారా, సరే పోనీ ఏమైనా మంచిళ్ళన్న పోసారా తీసి మళ్ళీ పరాయోడికి అమ్మేస్తాడా, ఆడు ఇంకోటి కమ్ముతాడా, వాడు తీసుకెళ్ళి జైల్లో ఇన్ని కష్టాలు పెట్టారు రెండు అందుకే అనేవాడు మనమైతే. కానీ యోసేపు అలాంటి వాడు కాదండి, నీతిమంతుడు యోసేపు. అన్నలు క్షమించాడు, మనమైతే క్షమించలేం. గుర్తుంచుకోండి, మారు మనసు పొందాక మన విత్తలను క్షమించడానికి అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. యేసయ్య చెప్పాడండి, ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అన్నాడు కోపం వచ్చిన పేతురు. 7 సార్ల ప్రభువా అన్నాడు. 7 సార్లు కాదు నాయన, 70 ఏళ్ల మార్ల మట్టుకు నువ్వు క్షమించటం నేర్చుకో అన్నాడు. హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గమో. చాలండి, నేను యాక్చువల్గా 1:45 ముగించాలనుకున్నానండి, 1 అయిపోయింది. అంటే యాక్చువల్గా నేను మళ్ళీ 4 గంటలకు నాకు ప్రయాణం ఉంది వరంగల్కి, సో కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాను. సరే, అయినా ఇది ఇంపార్టెంట్ విషయాలు కనుక ఇవి ఇంకా 2-3 మాటలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఎవరు అసలు, నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘం కరెక్ట్గా ఉండండి, ఈ సంవత్సరం నుంచి స్ట్రిక్ట్గా ఉండండి. ఏదంటారు స్ట్రిక్ట్ భద్రంగా అని, కొంత ఉందండి సహవాసం, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సంఘంలో ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళు వెళ్ళేస్తారు, మన దగ్గరకు రారు, కానీ మన సమాచారం సేకరిస్తారు. కొన్ని అసలు వాళ్ళ దగ్గర నిలబడబాకండి, వాళ్ళ దగ్గర మాట్లాడబాకండి, సంఘానికి వస్తేనే వారితో స్నేహం చేయండి. నేర్చుకోండి, బైబిల్ ఏం చెప్తుందో చెయ్యండి. కొంతమందికి ఆరాలు కావాలి, సంఘంలో ఏం సంఘానికి రారు, మళ్ళీ అబ్బెబ్బే రారు, కానీ ఏం జరుగుతుంది, ఈరోజు ఏం పలహారం పెట్టారు, ఈరోజు ఏంటి, అవకాశం ఇవ్వకండి, కట్ చేసేయండి, రిలేషన్ కట్ చేయండి, కరెక్ట్గా ఉండండి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, సంఘములో ఎవరైనా ఇట్లాంటి బలహీనత పాపంలో చిక్కుకొని తొలగితే వారితో వారిని వెలివేయండి, వారితో మాట్లాడకండి, ఖండించండి, బైబిల్ చెప్తుంది. ప్రిలరా, 10 మంది అయినా చాలండి. ఎందుకండి 10 మంది సరిగ్గా నిలబడితే చాలు, దేవునికి ఇక్కడికి వచ్చేవారు మనం ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి.
ఎంతసేపు అమ్మ అయ్యా అమ్మ అయ్యా అని ఎంత ఎందుకండి ఇంకా. ప్రియులారా, సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో, ఇందాక చెప్పాను కదా అన్న గురించి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. నేను మాట చెప్పానండి, నేను అన్న ఇలాగైతే సంఘానికి రావద్దు అని చెప్పాను. నేను డబ్బుల కొరకైతే నా దగ్గరికి రాబాకు, తప్పది. పాడేవాళ్ళు మాకు చాలామంది ఉన్నారు, పాడేవాడు లేక నేను రమ్మంటున్నాను అనుకుంటున్నావా? నీ ఎంతటికి నువ్వే వచ్చావు మా సంఘం. నేనేం పిలవలేదండి ఆయన్ని. ఏదో ఒక సావుకుల మీటింగ్ అప్పుడు ఒకసారి మన దగ్గరికి వచ్చాడు, ఒక 1 ఇయర్ 2 ఇయర్ బ్యాక్. అయ్యా నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తానని చెప్పాడు, ఓకేనా రెండు అన్నాం, వస్తున్నాం. అక్కడికి 2 పాటలు ఇచ్చిన ఆయన తృప్తి ఉండట్లా. సరే మనకేం టైంలోనే అసలు ఒక మనిషి ఒక పాటే ఎక్కువ మనకి, అలాంటిది 2-3 పాట. పాప మా ఆయనకేం పాటలు ఎక్కువ పాడాలని ఇష్టం, పాడేవాడికేం పాడాలని ఇష్టం, బోధించేవాడికేం బోధ చేయాలని ఇష్టం. సరే ఎన్ని ఇబ్బందులు అయినా కొంచెం ఎట్టట్ట ఎడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాం ఎట్టగట్ట. పాప సంతోషం నా ఇందే లూప్ లైన్లో పెట్టి, పాప ఆయన ఏముంది నేను ఎట్ట చెప్తే అట్లా చేస్తాడు ఆయన. నాయన ఒక్కోసారి ఆయన పాటకి పోయి నేను బాధపడ్డు, ఆయన ఇట్లా ఉండంటే అట్లా ఉంటాడు, మోతులు పాడమంటే పాడతాడు, వద్దంటే మా అనుకుంటాడు. దేవుడు పరలోక రాజ్యంలో మంచి బహుమానం నాయనకి ఇచ్చుగాక. కొంతమంది అలా కాదండి. సో ఆయనకి చెప్పాను, అన్న తప్పు ఇలా చేయబాక, ఇలాగైతే సంఘంలోకి రావద్దు, సంఘ క్రమం కాదు అది. అసలు నీకు జీతం ఎంత వస్తుందో చెప్పన్నా. మరి ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందో చెప్పమన్నా. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవయ్యా, నాకు డబ్బులు అవసరం అవుతున్నాయ్యా, ఎప్పుడు పన్ను బాగాలేను, 500 ఇచ్చాను ఇంకా. సరే అట్లా చెప్పకూడదు ఏమో కానీ ఇక్కడ ఊరికి మీకు మన వరకని చెప్తున్నానండి. కనుక చేస్తే నేను నిలదీసేటప్పటికి అట్టగదయ్యా అట్టగదయ్యా నువ్వు అట్లా కదయ్యా అట్ట అయితే ఎట్లయితే అనేది అన్నాడు. సన్న దయచేసి ఇక చేయొద్దు, మీకు ఇష్టమైతే రండి, కష్టమైతే మానేసేయండి. అంతకుముందు ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అంతకుముందు ఒకసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే, సినిమా రాగంలో పాటలు పాడుతున్నాడు పాస్టమ్ గారు కూర్చునే, ఆ పాట అట్లా పాడటం బాగోలేదు ఆయన అని చెప్పేసి అన్న. సినిమా రాగాలతో పాటలు చర్చిలో పాడొద్దు, గుర్తుంచుకోండి. దాంతో ఏముందమ్మా దేవుడే పాటలు, కానీ ఆ రోజు కూడా అలిగి వెళ్ళిపోయాడు సగంలోనే. పా మీ సంగతులు ఎవరికి తెలియదు, అంతేగా మనమేం పట్టించుకోం కదా ఎవరికి. నేను రాసుకున్నానమ్మని ఇది ఒకసారి జరిగింది. అట్లా 2 వారాలు మానేస్తే నేనే ప్రేమగా పోనీ తెలియదులే. నేను ఒకసారి ఫోన్ చేసి ఏందన్నంటే, ఏం లేదు ఈ అమ్మాయి ఎట్టంటే నాకు మనసు బాధేసింది అన్నాడు. సర్లే అన్న, మా చర్చిలో సినిమా రాగాలతో పాడకూడదు, అసలు చర్చిలోనే కదా ఎక్కడ రాగాలతో పాడబాక అని చెప్పాను నేను. అప్పుడు ఒకసారి కాంప్రమైజ్ చేశా. ఈసారి నేనే చెప్పాను ఇది తప్పు, ఇలా చెయ్యొద్దు, లేదంటే మానేసేయమన్నా. అది జరిగింది. సో ఎందుకండి తప్ప తాలు ఏమండి? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు తూర్పరబడతాడు. నీ పాటలు ఎందుకు పిచ్చి పాటలు? దేవుడు అదే అంటాడు, పిచ్చి పాటలు ఎందుకు నాకు ఇష్టం లేదంటాడు. మారు మనసు లేకుండా ఏం పాటలు అండి? మారు మనసు కలిగి రాగం రాకపోయినా పర్లా, తాళం పడకపోయినా పర్లా, నాయన ఏసయ్య తండ్రి ఇదే పాట చాలు, ఆయన ఎంతో సంతోషపడతాడు. హల్లెలూయా. ఏమండి మారు మనసు లేకుండా అబ్బో ఎంతో అందంగా గాన గంధర్వుల్లాగా పాడినా ఉపయోగం ఏంటండి? ఒక్క వ్యక్తి కూడా రక్షించబడ్డం. దిద్దుబాటు చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. సంఘంలో జారులతో సాంగత్యం వద్దు, లోపలతో. ఇలాగ నీ సంఘములు ఎవరైనా ఉంటే వాటిని ఏం చేయాలి? ఇప్పుడే వాటిని మనం విడిచిపెట్టాలి. సేవకుడు ఏం చేయాలో తెలుసా? గద్దించాలి ఈ విషయాల్లో. అది అట్లా ఉంచి ఈరోజు అవదులే కానీ ఇంకొక మాట కూడా చూడండి, ఎందుకు చేస్తాను. దైవజనుడు ఏం చేయాలంటే 2 తిమోతి 4:2 ఇప్పుడు తిమోతికే చెబుతున్నాడు ఈ మాట కూడా, ఒకసారి చూడండి. 4:2 వాక్యమును ప్రకటించుమో సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు గద్దించుము బుద్ధి చెప్పుము. ఆగండి చాలండి. సావుకుడు ఏం చేయాలి? సావుకుడు ఏం చేయాలి? బుద్ధి చెబితే మీరు ఊరుకుంటారు అసలు? అయ్యా బుద్ధి చెప్పు అయ్యా నేను ఊరుకుంటాను, చేస్తండి. చర్చలో అబద్ధాలు చెప్పు ఆగండి. దేవుడు మరి క్షమించుగాక యేసయ్య. ఏమండి ఈ రోజుల్లో బుద్ధి చెప్తుంటే ఊరుకుంటారా? అవసరం అవసరం
పాస్ట్ గారికి కూర్చోబెట్టి పాఠాలు చెప్తారు. అవునా ప్రిలరా? సంఘములో చేరిన తర్వాత బాప్తిస్మము పొందాక జారుడు ఉండకూడదు. గద్దించాలి, బుద్ధి చెప్పాలంట. సంఘానికి ఏం చెప్పాలి పాస్ట్ గారు? వరకు ఒట్టి పాటలు పాడి మాటలు మాట్లాడి వెళ్ళిపోవటం కాదు, అవసరమైన వాళ్ళకి బుద్ధి చెప్పాలి, జ్ఞానోదయం కలిగించాలి, గద్దించాలి. గద్దిస్తే వెళ్ళిపోతారు. పోని, నేను అదే చేశాను, ఆయన దగ్గర అదే జరిగింది. వాక్యం చేయాలి, అప్పుడే స్టాండర్డ్గా ఉండే విత్తనాలు ఉంటాయి ఇక్కడ. హల్లెలూయా. ఏమండి ఊరికి మనం పోగేసుకుంటే ఏముంది? మొన్నటిదాకా ఏంటంటే ఏమోలే పోని, ఏదో రాదులే రావాలి కదలే పోని, నలుగురుగా ఉంటే బాగుంటుంది కదా అని అనిపించేది. ఇప్పుడు అలా కాదండి, వస్తే వచ్చారు పోతే పోయారు. గట్టిగా ఉంటే చాలు, ఎవరి దగ్గరికి వెళ్ళే పనే లేదు. ఇష్టమైన వాళ్ళు వస్తారు, వాక్యం వింటారు, బలపడతారు, అంతే. బతిమలాడే పనే లేదు. అర్థమైందా? సో కాబట్టి ప్రియులరా, సంఘములో జారుడు ఉండకూడదు. జారత్వము అనేది వేరు, ఇది బైబిల్ లాంగ్వేజ్లో రెండింటికి వాడబడుతుందండి. జారత్వము ఒకటి, దేవునిని విడిచి మన వేరే వాటిని పూజించటాన్ని జారత్వం చేయడంతో పోల్చుతాడు. సరే, ఒరిజినల్గా దీని అర్థం ఏంటంటే, వివాహము కాకముందు శరీర పాపము చేస్తే స్త్రీ అమ్మాయిల అబ్బాయిలతో పాపం కలిసి చేసే పాపాన్ని జారత్వం అంటారు. వివాహం కాకుండా, వివాహం కాకుండా మారు మనసు పొందామని చెప్పుకొని సంఘంలోకి వచ్చాక వివాహం కాకుండా యవనస్తులు ఏదైనా చిన్న తప్పు చేస్తే వాళ్ళని వెంటనే ఖండించాలి, వాళ్ళు మారాలి, మారకపోతే సంఘంలోకి రానివ్వకూడదు. ఇది నియమం. అక్కడ జారడు ఉండకూడదు. సంఘములో జారత్వము జరుగుతున్నదని నేను విన్నానని ఇంకొక సంఘానికి రాశాడు పౌలు గారు. అది వేరే ఇష్యూ, తప్పది, అది పాపం. దేవుని సంఘం పరిశుద్ధమైన సంఘంగా జీవించాలి. పరిశుద్ధమైన కన్యకగా మిమ్ములను నేను ప్రధానము చేసి తిని అంటాడు. హల్లెలూయా. తర్వాత జారుడు తర్వాత ఇంకేం చెప్పాడు దేవుడు? లోభి అంటే లోభత్వం అంటే పిసనారితనం. లోభత్వం కలిగి సంఘములో విశ్వాసి జీవించకూడదంట. ఇది అందరూ వినండి, ఇక్కడ అందరూ దొరుకుతారు. ఇందాక పాపం అంటే అది వేరు, అది ఎక్కడో ఒకటే రేరుగా ఉంటుంది, ఒకటారా? అదేదో పెద్ద పెద్ద సంఘంలో ఉంటాయి. సరే, లోభత్వము అనగా పిసనారి స్వభావం, ఇది కూడా సంఘానికి పనికిరాదంట. పిసనారిగా ఉండకూడదు, లోభత్వం కలిగి ఉండకూడదు. ధారాళముగా ఇచ్చే మనసు ఉండాలి, ప్రభువుకైనా ఇతర ప్రజలకైనా. లోభి 400 నష్టం తెచ్చుకుంటాడంట. ఏమండి ఈ లోభి మనసు ఎట్లా ఉంటుందంటే, ఇది ఎప్పుడు తీసుకోవాలని అనుకుంటాడంట. లోభి అని ఎందుకంటారంటే, ఇచ్చే మనసు ఉండదు, తీసుకుంటాడు, ఇచ్చే మనసు ఉండదు. లోభులు అంటే ఎవరు? తీసుకుంటారు, ఇవ్వలేరు. కానీ దేవుడు ఏమి చెప్తాడు మనకి? ఇవ్వండి, ఇవ్వండి, ఇచ్చేవారేం కావాలి. ఎంత అదృష్టం అంటే, ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు పైన ఉంటుందండి, ఎలా బారుగా? తీసుకునేవాడు చెయ్య కింద ఉంటుంది, అంతేనా? లేదా తీసుకున్నట్టు పై నుంచి తీసుకుంటాడా? అందుకని దేవుడు మంద పై చేయిగా ఉంచాలని మనకేమి నేర్పించాడు? చిన్న చిన్న ట్రిక్కులు కాదు, అసలు రీజన్. సహజంగా ఇచ్చేవాడు దేవుడు నుంచి అదిగో తీసుకోరా అని ఇస్తాం, తీసుకోరా అని ఇట్టు పెడతామా? కాదు కదా, సహజం. సో అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, ఇచ్చేవాడిగా మనం ఉండాలి. లోభి ఏం చేస్తాడంటే, తీసుకోవడం తప్ప ఇవ్వడు. ఒకసారి తూమ్ మీద కూర్చొని ఉన్నాడంట, చుడుకుండా అందరి టపక్కన దాంట పడ్డాడంట. ఎవరు? లోభి. ఏదో ఆలోచించుకుంటా శుభాని ఉన్నావా, ఏడబడ్డాడంట. ఇదేదో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటాయి కదా, అదేం చేస్తాడంటే వెంటనే ముంచదు. సుడుగుండలా పడ్డప్పుడు మనిషిని కాసేపు తిప్పుద్ది, తిప్పి వీడు ఎట్టగడ పక్కకి వెళ్తే పర్వాలేదు, లేకపోతే లాగేసిద్ది లోపలికి. వీడు పెద్ద లోభి అంట, ఎవడు తూమ్ మీద నుంచి పడ్డాడ్రా పాపం అనుకుని పక్కనే చూసినారు, పరిగెత్తుకుంటా తూన్ దగ్గరకు వచ్చి తూన్ దగ్గర వంగి వంగి ఇట్ట చేసి ఆపుతున్నాడంట. వీడు అనుకుంటాడట, నన్ను ఇప్పుడు ఇప్పించి అడుగుతున్నాడు, ఈ పరిస్థితుల్లో వీడు చేయట్లేదట. మీకు అర్థమవుతుందా? వీడి స్వభావం అంతే ఏంటి, ఎంతసేపు తీసుకోవాలని అర్థం. వీడేడో పైనుంచి మన పాపం సాయం చేద్దాం చేసి ఆపితే, వీడెవడు అసలే నేను ఎంత కష్టం మునిగిపోతుంటా, నన్ను అడుగుతున్నాడు, ఇటు చెయ్యట్లేదంట. లోపత్వం ఎట్లా ఉంటుంది అట్ట? ఇంకేముంది, కచ్చేపు తిరిగాడు, మునిగిపోయాడు, చచ్చిపోయాడు. ఇచ్చేవారమై ఉండాలి. సరే, టైం అయ్యిందండి, ప్రార్థన చేసుకుందాం. ఏసయ్యా, స్తోత్రమునైనా సహాయం చేయండి.
దిద్దుబాటు చేసుకుందాం బిడ్డలారా. మనం ఎట్లాగుంటున్నావు జీవము కలిగిన దేవుని సంఘంలో? నువ్వు ఎలాగుంటున్నావు తల్లి? ఎలా ఉన్నావు? ప్రార్థన చేసుకో. యథార్థముగా జీవించాలి, నమ్మకమైన విత్తనముగా ఉండాలి, పొట్టుగా ఉండొద్దు. గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉండొద్దు తల్లి. దిద్దుబాటు చేసుకో, సరి చేసుకో. ప్రభు వస్తే నువ్వు ఎత్తబడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అవర్ వీడియోస్. Don't forget to subscribe Christ to Vijayam.